విశ్వాస జీవితంలో కూడా శ్రమలు అనేవి అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అ బిలీవర్ విశ్వాస జీవితంలో శ్రమలు అనేవి మన జీవితంలో ఒక భాగము జీవితంలో ఖచ్చితంగా ఈ శ్రమలు అనే ఫేజ్ గుండా మనం ఆయా సమయాలలో వెళ్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది అవి బహుశా అవమానకరమైన మాటలు అవ్వచ్చు లేకపోతే నిందలు అవ్వచ్చు ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు ఒక ఆశీర్వాదం కొరకు ఒక బ్రేక్ త్రూ కొరకు కనిపెడుతూ ఇట్ మే బీ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ బ్లెస్సింగ్ ఒక ఆశీర్వాదం కొరకు ఎదురు చూసి ఎదురు చూసి నువ్వు నిరాశ పడిపోతూ ఉండొచ్చు అదే ఒకవేళ ఒక ఆశీర్వాదం కొరకు కనిపెట్టడమే ఒక శ్రమలాగా నీ జీవితంలో అనిపించవచ్చు ఒకవేళ అవి ఆకలి బాధలు అయి ఉండొచ్చు మరేదైనా విశ్వాస జీవితంలో శ్రమలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి శ్రమలు అనేవి ఖచ్చితంగా విశ్వాస జీవితంలో ఉంటాయి అని మనం గుర్తించాలి శ్రమలను ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే పరిపూర్ణతలోకి నువ్వు సాగిపోవడానికి నీకు ఇష్టం లేదన్నమాట ఏసు క్రీస్తు ప్రభువే శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడు అయ్యాడు అంటే అర్థమేంటంటే మనుషులుగా ఉన్న మనందరం కూడా పరిపూర్ణత వైపుగా సాగిపోవాలంటే మనము వెళ్ళే శ్రమలు ఖచ్చితంగా మనకు దోహదపడుతూ ఉంటాయి చూడండి ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా రావాలంటే దాన్ని ఒక క్రాఫ్ట్స్ మ్యాన్ ఒక నైపుణ్యత కలిగిన వ్యక్తి దాన్ని తన చేతిలోకి తీసుకొని పరీక్షిస్తాడు ఏ ప్రోడక్ట్నైనా మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే దానికి క్వాలిటీ టెస్టింగ్ అని ఒకటి ఉంటుందండి అంటే ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ సిద్ధపరచబడిన తర్వాత కొంతమంది క్వాలిటీ చెక్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళి ఆ ప్రోడక్ట్ అనుకున్నట్లుగా వచ్చిందా లేదా ప్రాపర్ క్వాలిటీలో ఉందా తర్వాత దాని యొక్క విధి విధానాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని పరీక్షించి క్వాలిటీ టెస్టింగ్ ఓకే చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా మరి మార్కెట్లోకి రిలీజ్ అవుతుంటుంది విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు పరిపూర్ణత వైపుగా సాగిపోవాలి అనే ఆశ మనకు ఉంటుంది కానీ పరిపూర్ణత వైపుగా సాగిపోవాలంటే పరిపూర్ణంగా మారాలంటే శ్రమలు అనే ఒక ఫేజ్ గుండా వెళ్ళాలి అని చాలాసార్లు మనకు తెలియదు ఒకవేళ గుండా వెళ్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు వెళ్ళాలి వై షుడ్ ఐ సఫర్ హౌ లాంగ్ షుడ్ ఐ సఫర్ దేవా ఈ సఫరింగ్ నుంచి నాకు వెంటనే ఒక విడుదల ఇవి చూడండి చాలాసార్లు శ్రమల నుండి ఎస్కేప్ అవ్వడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండని చూస్తాం శోధన వచ్చినప్పుడు ఎస్కేప్ అవ్వాలని చూడం శోధన వచ్చినప్పుడు ఒక రకమైన ఏమంటారంటే నిర్లక్ష్య ధోరణి నిర్లక్ష్య వైఖరి చూద్దాంలే ఈ శోధన ఎంతకాలం ఉంటుందో చూద్దాంలే ఈ శోధనలో నేను ఎంత బాగా నిలబడగలను అని కొంతమంది ఈ శోధనల విషయంలో తప్పించుకోవడానికి ఇష్టపడకుండా శోధన నుండి ఎస్కేప్ అవ్వడానికి దేవుడు ఏర్పరిచిన తప్పించుకునే మార్గాన్ని అన్వేషించకుండా అలాగా తాత్సారం చేస్తూ నిదానంగా నెమ్మదిగా క్యాజువల్గా ఉంటూ ఆ తర్వాత శోధనలో పడి నష్టపోతూ ఉంటారు కానీ శ్రమలు అనే మార్గం గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం వెంటనే మనం అడిగేది మనం కోరుకునేది మనం ప్రార్థన చేసేది ఏంటంటే లార్డ్ ఐ వాంట్ వాంటెడ్ ఎగ్జిట్ ఈ శ్రమల్లో ఉండి బయటకు నేను వచ్చేయాలి ఇంకా కొన్ని రోజులు కూడా నా వల్ల కాదు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొన్ని గంటలు కూడా నేను సఫర్ అవ్వలేను ప్రభా లాడ్ ఐ కాంట్ సఫర్ ఈ శరీరం శ్రమ శ్రమ పడ్డానికి ఇష్టపడని శరీరం కదండి సుఖాన్ని కోరుకుంటుంది ఈ శరీరం కానీ శ్రమ పడ్డానికి చాలాసార్లు మనం ఇష్టపడం ఇట్ మే బి ఎమోషనల్ సఫరింగ్ మానసికమైన ఒత్తిడి అయి ఉండొచ్చు లేకపోతే శరీరం ఒకవేళ ఏదైనా వ్యాధి ద్వారా ఒక రకమైన ఒక క్రూసిబుల్ గుండా మనం వెళ్తున్న పరిస్థితి అయిండొచ్చు శ్రమలో అనేవి విశ్వాస ఇష్టపడడు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువు హీ వాజ్ మేడ్ పర్ఫెక్ట్ త్రూ సఫరింగ్ శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడు అయ్యాడు నీ జీవితంలో కూడా ఆత్మీయంగా నువ్వు ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా మారాలంటే దేవుడు మెచ్చే పాత్రగాను తయారవ్వాలంటే సిద్ధపడాలంటే తలతలాడాలంటే చూడండి కొన్నిసార్లు కొన్ని అల్యూమినియం పాత్రలు కాపర్ కంటైనర్స్ ఏమైనా మన దగ్గర ఉంటే అవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాటి మెరుగును కోల్పోతాయి అలాంటి సమయంలో వాటిని ఏదైనా ఒక పదార్థంతో దాన్ని బ్రష్ చేసినప్పుడు దాన్ని బాగా రొద్దినప్పుడు మళ్ళీ అది మెరుగవుతూ ఉంటుంది విశ్వాస జీవితంలో కూడా క్రీస్తు మహిమ మన ద్వారా ప్రకాశించాలంటే శ్రమలు అనే ఆ ప్రక్రియ గుండా మనం ఖచ్చితంగా వెళ్ళాలి శ్రమలు అనే ప్రక్రియ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది శ్రమలు అనే ప్రక్రియ మనకి ఎవ్వరికి ఇష్టం ఉండదు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవాన్ని అన్నెందుకు చూస్ చేసుకున్నావు నువ్వు ఈ సఫరింగ్ కొరకు ఇంకా నీకు ఎవరు దొరకలేదా అని అనిపిస్తుంది కానీ శ్రమల తర్వాత దేవుని మహిమ మన ద్వారా ప్రకాశిస్తున్నప్పుడు అప్పుడు నువ్వు ఆనందిస్తావు ఏమనంటే నేను వెళ్ళిన సఫరింగ్ నిజంగా దేవుడు నన్ను ఇంత అద్భుతమైన పాత్రగా మలచడానికి దేవుడు వినియోగించుకున్నాడని తర్వాత నీవు గుర్తించి నామాన్ని మహింపరుస్తావు ఒకవేళ సఫరింగ్ గుండా వెళ్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ట్రై టు ఎస్కేప్ ఎట్ ప్లీజ్ డోంట్ ట్రై టు యాక్ట్ అస్ఫ్ దెస్ నో సఫరింగ్ అసలు సఫరింగే లేదు అన్నట్లుగా ప్రవర్తించొద్దు ఈ సఫరింగ్ నుంచి నాకు వెంటనే విడుదల ఇవ్వు ప్రభు అని అడగడం తప్పులేదు ఎందుకంటే శ్రమలు ఎవరూ తట్టుకోలేము కానీ ఆ శ్రమలలో ప్రభుని అడగాల్సింది ఏంటంటే నేను ఇంకా ఏం పాఠాలు నేర్చుకోవాలి ప్రభా వాట్ ఇస్ ఇట్ దట్ యు వాంట్ మీ టు లర్న్ ఇంకా నీ మీద ఆధారపడడం నేను ఏం నేర్చుకోవాలి ఇంకా విశ్వాసంలో నేను ఎలా ఎదగాలి ఇంకా ఈ పరిస్థితిలో నిన్ను పోలి ఎలా నేను నడుచుకోవాలి ఎందుకంటే శ్రమల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు పరిపూర్ణతను ఆయన పొందుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం కనుక నేను కూడా విశ్వాస జీవితంలో పరిపూర్ణునిగా మారాలి ప్రభ నాకు సహాయించే అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన కృపణిస్తాడు